మాజీ ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ కు సంబంధించి ఇంకా ఆ రగడ ఆ రచ్చ అలాగే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఎస్వీబీసీ మాజీ చైర్మన్ అయిన పృథ్వీ రాజ్ మీద సస్పెన్షన్ వేటు, అంటే పదవి నుంచి తొలగించడం ఒక్కటే సరైంది కాదు, ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఎస్వీబీసీ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు మండిపడుతున్నాయి. ఉద్యోగ సంఘాలు అలాగే మహిళా సంఘాలు కూడా. అయితే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే లైంగిక వేధింపులు, ఆయన చేసిన లైంగిక వేధింపులు తట్టుకోకే ఆ మహిళ కావాలనే ఆ వాయిస్ను రికార్డ్ చేసి బయటకు విడుదల చేసింది. ఖచ్చితంగా లైంగిక వేధింపుల కేసులో భాగంగా దిశ చట్టాన్ని దీని మీద అమలు చేయాలి, ఆయనకి కఠినమైన శిక్షలు వేయాలి అనేది ఇప్పుడు మహిళా సంఘాలు కానివ్వండి లేదంటే ఎస్వీబీసీ ఉద్యోగ సంఘాలు కానివ్వండి ఇప్పుడు వాళ్ళ గొంతు వినిపిస్తున్నాయి. అయితే ఇదే టైంలో తాజా పరిణామాల నేపథ్యంలో అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నాలు కూడా చేశారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి ఆయన తప్పిస్తే సరిపోదు, దిశ చట్టం కేసు నమోదు చేయాలని వాళ్ళ ప్రధానమైన డిమాండ్. అలాగే పృథ్వీ చైర్మన్ అయిన నాటి నుండి ఉద్యోగ నియామకాల్లో చాలా అవకతవకలు కూడా జరిగాయని, వాటి మీద కూడా విచారణ జరిపించాలనేది కూడా కొత్తగా తెర మీదకి వచ్చిన డిమాండ్. లైంగిక వేధింపులకు పాల్పడుతూ అలాగే టీటీడీని భ్రష్టు పట్టించిన పృథ్వీపై టీటీడీకి పరువు నష్టం దావా వేయాలని మరొక డిమాండ్. అంటే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం, ఇది అందరికీ తెలుసు. ఇక్కడ ఈ తిరుమలలో ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఇలాంటి దారుణాలకు ఇలాంటి పనులకు పాల్పడకూడదు, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఆయన మాత్రం తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారు. అది ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదు, ఎవరో మార్ఫింగ్ చేశారు, మిమిక్రీ చేసి పెట్టారని ఆయన వెర్షన్. కాకపోతే అది ఏంటి, అది మార్ఫింగా కాదా ఏది అనేది ఎంక్వైరీ తర్వాత బయటపడుతుంది, తేలుతుంది ఆయన నిజంగా ఆ తప్పు చేశాడా లేదా అనేది. కాకపోతే ఈ లోపల ఏంటి అంటే చాలామంది అది ఆయన వాయిస్ అని నమ్మిన వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఎస్వీబీసీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి అలాంటి పనులు చేయడం నిజంగా సిగ్గు చేయటని, అది ఒక హేయమైన పని కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, తప్పదు అని చెప్తున్నారు. ఇది మార్ఫింగ్ కాదు, ఏం కాదు, ఆయనే చేశాడు, ఏదో తప్పించుకోవడానికి ఈ రకంగా మాట్లాడుతున్నాడు అనేది వాళ్ళందరి డిమాండ్. ఆ నేపథ్యంలోనే ఆల్రెడీ ధర్నాలు నిరసనలు కూడా జరుగుతున్నాయి. మరి ఒక అధికార పార్టీలో ఉన్న వ్యక్తి అలా చేయడం దాని మీద మరి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలాసార్లు చెప్తూ ఉంటారు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తన వాళ్ళైనా ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే అని. కాకపోతే ఆయన తప్పు చేశారా లేదనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు, కాబట్టి నిర్ధారణ అయిన తర్వాత ఈ డిమాండ్లు అన్నింటినీ పరిశీలిస్తారేమో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే ఒక కొత్త ఉద్యమమే పైకి వచ్చింది. ఒక రకంగా ఇది కూడా వైఎస్ఆర్సీపీకి ఒక తలనొప్పి తెచ్చే ప్రక్రియ అనే చెప్పాలి. ఎందుకంటే 2 రోజులుగా ఆయన కొంచెం హాట్ టాపిక్గా మారాడు టీవీల్లో కానీ అలాగే సోషల్ మీడియాలో కానీ. ఎప్పుడైతే రైతులను ఆయన కించపరుస్తూ మాట్లాడడం, దానికి అదే పార్టీలో ఉన్న సేమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యక్తి అయిన పోసాని కౌంటర్ ఇవ్వడం, అదే టైంలో అది జరిగిన జస్ట్ 2 రోజులకే మళ్ళీ ఈ రాసలీలల భాగవతం పేరుతో ఒక ఆడియో టేప్ లీక్ అవ్వడం, ఇదంతా ఒక సంచలనంగా మారింది. ఇది వైఎస్ఆర్సీపీ కూడా ఒక రకంగా ఒక తలనొప్పే. కాకపోతే ఆయన వెంటనే పదవికి రాజీనామా చేసినంత మాత్రాన సమస్య పోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు అనేది ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్. చూద్దాం దీనికి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం జగన్ గారు అనేది వేచి చూడాలి. స్టేట్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.